Hi friends, welcome to our channel 24 Bells. ఒకప్పుడు ప్రకృతిని ఆరాధించిన మనిషి నేడు ఆ ప్రకృతిని నాశనం చేసే పరిస్థితులకు దారి తీస్తున్నాడు. మనం నిత్యం వినియోగించే అనేక రకాల వస్తువులు పదార్థాల కారణంగా నేల నీరు గాలి కలుషితం అవుతున్నాయి. మనం వాడుతున్న ప్లాస్టిక్ రబ్బరు పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు సైతం కలుషితమై మానవ మనుగడని ప్రశ్నిస్తున్నాయి. అభివృద్ధి క్రమంలో మానవుడు తయారు చేసిన వస్తువులే ప్రకృతికి శాపంగా మారుతున్నాయి. కట్ చేస్తే మట్టి కలుషితం, నీరు కలుషితం, గాలి కలుషితం. మనిషి జీవితం 100 ఏళ్ళు. చనిపోయిన తర్వాత దహనం చేస్తే గాలి బూడిదే మట్టిలో కలిసిపోతుంది. మృతదేహాన్ని పూడ్చిపెడితే వారం రోజులు శరీరం కుళ్ళి కుసించిపోతుంది. ఎముకలు కూడా మరికొన్ని నెలల పాటు మట్టిలో ఉండి తర్వాత కుసించిపోతాయి. కానీ మనిషి తయారు చేసిన ప్లాస్టిక్, రబ్బరు, పేపరు, ప్లైవుడ్ వంటి ఇతర రసాయన పదార్థాలు మట్టిలో కలవక మట్టిని కలుషితం చేస్తూ, నీటిని కలుషితం చేస్తూ, గాలిని కలుషితం చేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. అసలు ఒక్కొక్క వస్తువు 8 సంవత్సరాలు మట్టిలో నిల్వ ఉంటుందో తెలిస్తే షాక్ అవుతాం. అవేంటో చూద్దాం రండి. తనకంటే తాను సృష్టించిన వస్తువులో జీవితకాలమే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మనిషి జీవితం గట్టిగా మనిషికి మట్టిలో కూలిపోవడానికి 1 వారం రోజులు పడుతుంది. ఎముకలు మరికొద్ది రోజులు, మరికొన్ని నెలల పాటు మట్టిలో కలిసిపోతాయి. కానీ పరు 6 వారాలు పడుతుంది. అరటి తొక్క 3 నుంచి 4 వారాల వరకు కులకుండా ఉంటుంది. పేపరు నాప్కిన్స్ టవల్స్ 4 నుంచి 2 వారాలు. ఆరెంజ్ తొక్క 6 నెలల వరకు కులకుండా ఉంటుంది. అరటి యాపిల్ పండులో ఉండే లోపల బొడ్డు భాగం 2 నెలల వరకు కులకుండా ఉంటుంది. డైపర్స్ చిన్నపిల్లగా వాడతాం, 550 ఏళ్ళు ఉంటాయట మట్టిలో కలిసిపోకలవకుండా. మనం నిత్యం వాడే వాటర్ బాటిల్స్ 450 ఏళ్ళు దాకా కుళ్ళకుండా ఉంటాయట మట్టిలో. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్స్ 200 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు మట్టిలో కలిసిపోయి. అలా గ్యాలంకు వాడే నైలాన్ దారం 600 ఏళ్ళు నిల్వ ఉంటుందంట మట్టిలో. అలాగే ప్లాస్టిక్ డబ్బాలు 50 నుంచి 80 ఏళ్ళు వరకు కుళ్ళిపోకుండా మట్టిలోనే ఉండిపోతుంది. అలాగే ప్లాస్టిక్ గ్లాసులు ఇవి కూడా 50 ఏళ్ళ వరకు అలాగే ఉండిపోతాయి. స్టీల్ డబ్బాలు కంటైనర్స్ ఉంటారు, ఇవి 50 సంవత్సరాల దాకా నిల్వ ఉండిపోద్ది మట్టిలో. పేపర్ బాక్స్ 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. అలాగే పేపర్ బ్యాగ్స్ కూడా కనీసం 1 నెల పాటు మట్టిలో కులకుండా ఉండిపోతుందంట. మనం వాడే సాక్స్, వూల్ సాక్స్ 1 నుంచి 5 ఇయర్స్ దాకా కుళ్ళిపోవంట. అలాగే కాటన్ గ్లౌస్ 3 నెలల వరకు నిల్వ ఉంటాయి మట్టిలో. ప్లాస్టిక్ లెదర్ బూట్లు 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ దాకా చెక్చెదరకుండా మట్టిలో అలా ఉండిపోతాయంట. ప్లాస్టిక్ షూస్ కూడా 50 నుంచి 80 ఏళ్ళు వరకు జీవంగా ఉంటాయి. అలాగే మిల్క్ కర్టెన్లు ఇవి కూడా కనీసం 5 ఇయర్స్ వరకు కూలిపోకుండా ఉంటాయి. ప్లైవుడ్ 3 నుంచి 5 ఏళ్ళు వరకు కూలదంట. ఇది ఫ్రెండ్స్, మనిషి ప్రకృతిని జయించాలనుకుంటే ప్రకృతే మనిషిపై రోగాల రూపంలో దాడి చేసి జయిస్తుంది. సో ఫ్రెండ్స్, మనం తయారు చేసే ప్లాస్టిక్ వస్తువులే మన నేల నీరు కలుషితం చేస్తున్నాయి. ఇక నేను ఆ ప్లాస్టిక్ వినియోగంపై దృష్టి పెడదాం, వాడకుండా చూద్దాం. ఈ నేల నీరు గాలిని కాపాడుకుందాం, భూమిని సురక్షితంగా ఉంచుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ ఫర్ అవర్ ఛానల్.